అయ్యగారు నాకు చిన్న డౌట్ అయ్యగారు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగం ద్వారా, చెప్పండి చెప్పండి త్వరగా తొందరగా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగం ద్వారా ఆత్మను శరీరము ఆత్మను శరీరము రెండింటిని కొన్నాడు కదా గారు. అంటే కొంతమంది రెండు వేరు శరీరము ఆత్మ ప్రాణము మూడు కలిస్తేనే మానవుడు, ఆ మానవుణ్ణి సంపూర్ణంగా యేసు ప్రభు కొనేశాడు. ఆ మానవుడు విమోచింపబడ్డవాని మూడు భాగాలు ఆయన సొత్తే. మొదటి తెసలోనిక 5:23 చూడండి, సమాధానకర్తయు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభునేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక. యేసుప్రభు వారి రక్తము చేత మన ఆత్మ శరీరం ప్రాణం మూడు విమోచింపబడ్డాయి, దేవుని సొత్తుగా మారిపోయింది. అది విషయం.